యానాంలో కేంద్ర సమాచార ప్రసార శాఖ మత్స్యశాఖ సహాయ మంత్రి మురుగన్ బృందం పర్యటించింది. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా కేంద్ర మంత్రి బృందం యానాంలో పర్యటించింది. కేంద్ర మంత్రి ఎల్ మురుగన్, రాజ్యసభ సభ్యుడు సెల్వగణపతి, పుదుచ్చేరి అసెంబ్లీ స్పీకర్ సెల్వం బృందానికి యానాం శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, పరిపాలనాధికారి మునిస్వామి ఘనస్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి యానాంలో నూతనంగా 12 కోట్ల రూపాయలతో నిర్మించిన ఆయుష్ ఆసుపత్రిని సందర్శించారు. యానాంలో 98 కోట్ల రూపాయలతో నూతనంగా ప్రారంభించిన జిప్మేర్ ఆసుపత్రిలో పలు విభాగాల్ని పరిశీలించి జిప్మేర్ ఆసుపత్రిపై డాక్టర్లు, అధికారులు, స్థానిక ఎమ్మెల్యే అశోక్ తో సమీక్ష నిర్వహించారు కేంద్ర బృందం. యానాం ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మురుగన్ బృందం పాల్గొని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించి లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు. వివక్షకు తావు లేకుండా సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో 2047 లోపు భారత్ ను బాగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రధాని విశేషమైన కృషి చేస్తున్నారన్నారు మురుగన్. మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశ సార్వభౌమత్వానికి, దేశ సమగ్రతకు, శాంతి సౌభ్రాతత్వానికి కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు.